అడవులని రహదారిని విస్తరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై సోమవారం జీఎంసీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాత్రి మాట్లాడారు. రహదారిని విస్తరించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు శారదా కాలనీకి సంబంధించి మరి మధ్య రోడ్డు గతంలో 20 అడుగులు ఉండేది. ఆ 20 అడుగుల రోడ్డుని 40 అడుగులు చేయాలని, అక్కడ నివాసాలన్నీ కూడా ఆ 20 అడుగులు ఖాళీ స్థలం ఏదైతే అవసరమో దానికోసం అందరూ కూడా ఖాళీ చేయమంటా ఉన్నారు. దానివల్ల మరి అనేక ఇల్లు మరి గత 30-40 సంవత్సరాలుగా నివాసం ఉన్నాయన్నీ కూడా పోతూ ఉన్నాయి. దీన్ని మరి అక్కడ స్థానికులు కూడా అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఈరోజు గ్రీవెన్స్లో మరి కమిటీ గారి దృష్టికి తీసుకురావడం కోసం మేమంతా రావడం జరిగింది. వాస్తవంగా మరి ఆ రోడ్డు కేవలం 1వ లైన్ నుంచి 21వ లైన్ వరకే ఆ రోడ్డు ఉంటుంది. 20ని 40 చేసినా 30 చేసినా అక్కడ వచ్చే సమస్య ఏమి లేదు. కారణం ఏంటంటే లారీలు కానీ బస్సులు కానీ ఆ రోడ్డున వచ్చే అవకాశం లేదు. అట్లాగే అమరావతి రోడ్డు కనెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒకటి శారదా కాలనీ 1వ లైన్ నుంచి మరి అమరావతి రోడ్డు కలపడానికి కేవలం 15 అడుగులు మాత్రమే ఆ రోడ్డు ఉంది. అట్లాగే 21 రోడ్డును కూడా 21 లైన్ కట్టేయిన రోడ్డు కాబట్టి దాన్ని 40 అడుగులు కాకుండా 30 అడుగులు చేసి అక్కడ స్థానికుల నివాసాలని మరి గతంలాగా కొనసాగించుకోవాలని కోరుతా ఉన్నాం. గత 30-40 సంవత్సరాలుగా మరి నివాసం ఉంటూ వాళ్ళ ఆర్థిక సోమతి వల్ల చిన్న చిన్నగా ఇవ్వలేదో నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ పరిస్థితిలో వాళ్ళందరినీ అక్కడి నుంచి తొలగించడం వల్ల వాళ్ళు మరి గృహాలన్నీ కోల్పోతూ ఉన్నారు. కాబట్టి అధికారులు మానవతా దృష్టిపథంతో ఆలోచించి వారందరూ కూడా న్యాయం చేయాలని మరి సిపిఐగా కోరుతా ఉన్నాం.